విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం కొల్లపుట్ పంచాయతీ డెక్కపారు బోడ్లమామిడి నెట్టమామిడి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని సరిహద్దు సమస్య పరిష్కరించాలని సిపిఎం నాయకులు కోరారు. కొర్వుట్ జిల్లా సబ్ కలెక్టర్ లలిత్ కుమార్ కువర్ పొత్తంగి ఎమ్మెల్యే చిట్టంపాడి ఆధ్వర్యంలో నవంబర్ 9న 100 మీటర్లు ఆంధ్ర సరిహద్దు లోపాలు దాటి బోర్డు పాతి వెళ్లారని, దీంతో బోర్డు పాతిన సరిహద్దు ప్రకారం 15 కుటుంబాలు 100 జనాభా ఉన్న డెక్కపాడు గ్రామం పూర్తిగా మరియు పట్టా భూములు ఫారెస్ట్ భూములు ఒరిస్సా సరిహద్దుల్లోకి తరలిపోతుందని తెలిపారు. ఒరిస్సా అధికారులు ఆంధ్ర సరిహద్దు లోపల 100 మీటర్లు పైగా వచ్చి బోర్డు పాతడంతో నెట్టమామిడి గ్రామంలో ఆంధ్ర ఫారెస్ట్ అధికారులు వేసిన 50 ఎకరాల మొక్కలు ఫారెస్ట్ భూమి ఒరిస్సాలో పోతుందని, బొడ్లమామిడి గ్రామ ఫారెస్ట్ భూమిలో ఆంధ్ర ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ భూమిలో వేసిన సుమారు 70 ఎకరాల టెక్ మొక్కలు ఒరిస్సా సరిహద్దుల్లో పోతుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిహద్దులు సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు కె దిస్మాన్, గ్రామస్తులు సిదిరి ప్రశాంతరావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు డుమ్రిగూడ మండలం కొల్లపుట్ పంచాయతీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ డిస్ప్యూట్ ఉన్న ఊర్లో ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ డెక్కపారు ఊరు అలాగే కొల్లపుట్టు ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక 1/2 కిలోమీటర్ అంతా ఒరిస్సా వాళ్ళు వచ్చి ఈ బోర్డర్ని ఆక్రమించడం జరిగింది. ఇది ఆక్రమిస్తే ఈ డెక్కపారు ఊరు అంతా కూడా పోతుంది. అలాగే కొల్లపుట్టు బొడ్ల మామిడి ఇవన్నీ కూడా గిరిజనులు సాగు చేస్తున్న భూములన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆంధ్ర ఒరిస్సా గవర్నమెంట్ వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరిశీలిస్తే ఈ ఆంధ్ర ఒరిస్సా గొడవల వలన మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బొడ్ల మామిడి కానీ డెక్కపారు కానీ మిట్ట మామిడి ఈ గ్రామాల్లో గిరిజనులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. అందుకే ఆంధ్ర గవర్నమెంట్ కానీ లేదంటే ఒరిస్సా గవర్నమెంట్ ఇద్దరు కూడా జోక్యం చేసుకుని వెంటనే ఈ బోర్డర్ సరిహద్దు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఈ బొడ్ల మామిడి కానీ డెక్కపారు ఊర్లో వాళ్ళు ఆక్రమించిన దాంట్లో పోడు భూమి పట్టా ఇచ్చి ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పుడో 1953లో అప్పుడు సర్వే అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు ఇవన్నీ బోర్డర్స్ ఇవన్నీ ఆంధ్ర ఒరిస్సాకి స్పష్టంగా బోర్డర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఇటీవల ఒరిస్సా అక్కడ లోకల్ ఒరిస్సా ఎమ్మెల్యే అక్కడ కలెక్టర్ వచ్చి ఈ 1/2 కిలోమీటర్ వరకు బోర్డర్ పాతేయడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ఈ గ్రామాలందరూ కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆ ఒరిస్సా గ్రామస్తులు వీళ్ళు మన ఆంధ్ర గ్రామస్తులు చేసే భూముల మీద వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కానీ లేదంటే ఒరిస్సా ఫారెస్ట్ అధికారులు కానీ లేదంటే ఆంధ్ర చీఫ్ సెక్రటరీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఆంధ్ర విశాఖపట్నం కలెక్టరు ఒరిస్సా కొరాపుట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకుని ఈ బోర్డర్ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బొడ్ల డెక్కపారు ఊరు మొత్తం 15 కుటుంబాలు కూడా ఒరిస్సా బోర్డర్ కొత్త వాళ్ళు ఫెన్సింగ్ వేయడం వలన ఈ ఊరంతా కూడా ఒరిస్సాలో కలిసిపోయే ప్రమాదం అనేది కనిపిస్తున్నది. అందుకే గ్రామస్తులందరూ కూడా చాలా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అందుకే అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం బృందం పరిశీలించి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.